హలో అండి లాస్ట్ టైం చెప్పాను కదండి యూఎస్ఏ ఆర్డర్ డైరెక్ట్గా మనం ఇక్కడి నుంచే షిప్ చేస్తున్నామని చెప్పాను కదా దాంట్లో ఏమేమి పంపిస్తున్నాము అనేది ఈరోజు మీతో షేర్ చేస్తాను కొన్ని సారీస్ అలాగే కొన్ని కస్టమైజ్డ్ డ్రెస్సెస్ చేసామన్నమాట ఇవి వచ్చేసి పటోలా సారీస్ అండి చాలా చాలా బాగున్నాయి చాలా రీజనబుల్ ప్రైజెస్లో కూడా ఉన్నాయి యాక్చువల్లీ నేను వీడియో అయితే నేను యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ అప్లోడ్ చేయలేదండి ఈ శారీస్ ఏంటంటే వచ్చినవి వచ్చినట్టు అయిపోతున్నాయి ఫస్ట్ అప్పుడు ఎప్పుడో ఒకసారి పటోలా శారీస్ తెప్పించాను కదా అప్పటి నుంచి తెప్పిస్తానే ఉన్నాను కానీ తెప్పించినవన్నీ కూడా లోకల్లోనే అయిపోతున్నాయండి సో వీడియో పెట్టడానికి అంత ఛాన్స్ ఉండట్లేదు సో ఇప్పుడు కూడా ఏంటంటే ఈ పటోలా శారీస్ కొన్ని స్పేస్ స్పేస్ సిల్క్ కాదు టాబీ సిల్క్ శారీస్ కొన్ని డోలా సిల్క్ శారీస్ కొన్ని సో ఇట్లాగా కొన్ని శారీస్ అయితే సారా ఆర్డర్ చేశారనమాట నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి ఇది స్పెషల్ ఆర్డర్ అనేసి మనకెప్పుడు కూడా మేడంసే ఆర్డర్ ఇస్తుంటారు కదా కానీ ఇది మాత్రం సారా ఆర్డర్ ఇచ్చారనమాట వాళ్ళ మనవరాలికి వాళ్ళ వైఫ్కి కస్టమైజ్డ్ డ్రెస్సెస్ శారీసు కుట్టించుకున్నారనమాట నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదండి కొన్ని కొన్ని ఆర్డర్స్ అలా గుర్తుండిపోతాయండి ఏంటంటే అంటే ఓన్లీ క్లాతుల గురించే కాకుండా అంటే మేము ఆర్డర్ ఇచ్చామా మీరు కుట్టారా మేము డబ్బులు వేసామా మీరు పంపించేసారా ఇంతవరకే కాకుండా నన్ను ఒక కూతుర్లాగా అనుకోని ఎన్ని సజెషన్స్ ఇచ్చారో అంటే యుఎస్ఏ ఆర్డర్ కదండి మేము ఫస్ట్ టైం పంపిస్తున్నాం అనమాట సో ఇట్లా ఇట్లా బాగుంటుందమ్మా ఇట్లా అయితే బాగుంటుంది ఇట్లా చేసుకోండి మీకు ఇంకా బిజినెస్ పెరుగుతుంది అనేసి ఎన్ని సజెషన్స్ ఇచ్చారనండి చాలా చాలా హ్యాపీ అనమాట ఇది వచ్చేసి వాళ్ళ మనవరాలకండి మొత్తం కూడా వైట్లోనే డిజైన్ చేశాము అంటే లెహెంగా బ్లౌజు ఓని అన్నీ కూడా ఇలాగ వైట్ కలర్తోనే వైట్ విచిత్రాల్లోనే స్టోన్స్ వచ్చినవి ఉన్నాయి కదండి ఇది రియల్గా చూస్తే అసలు ఎంత బాగుందో వైట్ డ్రెస్ అయితే మీకు వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు అంటే ఓన్లీ తెల్లగా మాత్రమే కనిపిస్తుంది కదా దాని మీద స్టోన్స్ ఉంది చిన్నగా మెరుస్తూ అసలు నిజంగా చాలా బాగుందండి వైట్ కలర్ డ్రెస్సు రియల్గా అయితే చాలా బాగుంది ఇదనమాట స్కర్ట్ వచ్చేసి ఇది అండ్ ఫుల్ ఫ్లేర్ తోటి అండ్ చాలామంది అడుగుతున్నారు కదా ఫ్లేయర్ తగ్గించేస్తారా మీవి రీజనబుల్ ప్రైజెస్గానే ఉన్నాయి కానీ లైనింగ్ వేస్తారా లేదా ఫ్లేయర్ బాగుంటుందా లేదా అని అడుగుతున్నారు కదా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఎంత ఫ్లేయర్ ఉంది అనేసి ఎవ్వరికన్నా ఇలాగే కొడతామండి ఫ్లేయర్ అయితే అస్సలు తగ్గించాం లైనింగ్ కంపల్సరీ యూజ్ చేస్తామండి సో ఇది వాళ్ళ వైఫ్ కండి సార్ వాళ్ళ వైఫ్ అనమాట సో ఈ కలర్తో చేయించుకున్నారు ఇది కూడా విచిత్ర స్టోన్స్ వచ్చింది అనమాట ఇది వచ్చేసి లాంగ్ డ్రెస్ లాంగ్ డ్రెస్ అంటే మోకాళ్ళ కిందకు అనమాట డ్రెస్సు ఇంకా సార్ అయితే డ్రెస్సెస్ కూడా కావాలన్నారు అంటే చుడీదార్స్ అవి కావాలన్నారు కానీ మనం ఇంకా స్టార్ట్ చేయలేదండి డ్రెస్సెస్ ఫ్యూచర్లో అవి కూడా ప్లాన్ ఉందనమాట అంటే మెటీరియల్స్ కానివ్వండి టాప్స్ కానివ్వండి ఇవి కూడా తెచ్చే ప్లాన్ ఉంది కానీ ప్లేస్ సరిపోవట్లేదండి సో ఇంకొక ప్లేస్ చూసిన తర్వాత ఖచ్చితంగా స్టార్ట్ అయితే చేస్తాము అండ్ ఇవి వచ్చేసి వాళ్ళ మనవరాలి డ్రెస్సెస్ అనమాట జస్ట్ అదే మోకాళ్ళ కిందకి ఫ్రాక్స్ అనమాట ఆ పాపకి రెండు ఫ్రాక్స్ అనమాట సో ఇట్లా డిజైన్ చేసామండి అండ్ ఇది వచ్చేసి వాళ్ళ వైఫ్కి బ్లౌజ్ అండి ఎంబ్రాయిడరీ విత్ మగ్గం అవుట్లైన్ బ్లౌజ్ అనమాట సో ఇవన్నీ మేము కస్టమైజ్ చేసిన డ్రెస్సెస్ మీకు ఎలా అనిపించినాయి అనేది ఒక చిన్న కామెంట్ చేయండి మీకు ఎవరికన్నా కావాలి అంటే నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ టూ డబల్ ఎయిట్ ఫోర్ ఎయిట్కి ఒక మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి